రిలయన్స్ డిజిటల్ షాప్ లో సెల్ ఫోన్స్ దొంగతనం కావడం జరిగింది. దాదాపు 119 సెల్ ఫోన్స్ దొంగతనం కావడం జరిగింది. దాదాపు 30 లక్షల వర్త్ సెల్ ఫోన్స్ దొంగతనం కావడం జరిగింది. సో ఇమీడియట్లీ అక్కడ దొరికిన ఆధారాలపైన ఇది ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్, బయట నుంచి వచ్చిన గ్యాంగ్ అని చెప్పి మనకు తెలియడం జరిగింది. సో ఇమీడియట్లీ మన ఎస్ఓటి ఆఫీసర్స్, మన అడిషనల్ డీసీపీ సందీప్ నేతృత్వంలో, మన మియాపూర్ పోలీస్ ఆఫీసర్స్, మన డీసీపీ మాధాపూర్ నేతృత్వంలో చాలా కష్టపడి ఈ యొక్క ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మనము 113 మొబైల్స్ ని మనము రికవర్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక ఇంటర్స్టేట్ ఆపరేషన్. ముంబై పోలీస్ నుంచి మనకు చాలా ఎక్సలెంట్ కోఆపరేషన్ దొరికింది, సపోర్ట్ దొరికింది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ మనతో కూడా ఒక టీమ్ గా ఫామ్ చేసి, అక్కడ ఉన్న మన జాయింట్ సిపి గారు మిలింద్ బాంబ్రే అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా కోఆపరేట్ చేసి మనకు ఒక ఈ గ్యాంగ్ ని పట్టడంలో చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళు కూడా నా తరఫు నుంచి, మొత్తం మన సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళకు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ అక్యూజ్ వస్తే మనము ఈ 5 అక్యూజ్ ఉన్నారు ఈ గ్యాంగ్ లో, వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్. మొహమ్మద్ తబరేజ్ దావుద్ షేక్ అని చెప్పి నేటివ్ ఆఫ్ ముంబై, ఈయన A1 మెయిన్ అక్యూజ్డ్. A2 ఫరాన్ ముంతాజ్ షేక్ అని చెప్పి ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ ముంబై. రషీద్ మొహమ్మద్ రఫీక్ షేక్ అని చెప్పి ఆయన కూడా ముంబై. ఇంకోటి మొహమ్మద్ సుఫియాన్ షేక్ అలియాస్ సుబ్రతో దాస్ అలియాస్ బావగా అలియాస్ మంగు, ఈ ఆల్సో ఈజ్ నేటివ్ ఆఫ్ ముంబై. A5 రాజు పాండురంగ అంబేకర్ అని చెప్పి ఈజ్ నేటివ్ ఆఫ్ ముంబై. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా తయారు అయి ఈ యొక్క షాప్ లిఫ్టింగ్ షటర్ లిఫ్టింగ్ ఆఫెన్సెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దీంట్లోనే ఎక్స్పర్ట్. వీళ్ళందరూ కూడా నోటోరియస్ ఆఫెన్సెస్, అంతకుముందు కూడా కర్ణాటక మహారాష్ట్ర ఓపెన్ చేయడం జరిగింది. మన హైదరాబాద్ లో కూడా సంగారెడ్డిలో మండలం దగ్గర కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈయన A1 మొహమ్మద్ తబరేజ్ దావుద్ షేక్ ప్లస్ ఈయన A5 రాజు పాండురంగ అంబేకర్ 2016 జైల్లో ఫ్రెండ్స్ కావడం జరిగింది. అక్కడ ఒక కేసులో ఆయన సపరేట్ కేసులో అక్కడ అరెస్ట్ కావడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత వీళ్ళిద్దరు అక్కడ ఫ్రెండ్స్ కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ ఆయన తర్వాత ఆ దోస్తీ కంటిన్యూ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి ఎట్లానే ఇక్కడ మన బయట ఇక్కడ మహారాష్ట్ర కానీ ముంబైలో అఫెన్స్ చేస్తే మళ్ళీ మనం పట్టుకుంటారు, మన పైన నిఘా ఉంటుందని చెప్పి వాళ్ళు బయట ప్రాంతానికి వెళ్ళి మనం అఫెన్స్ చేస్తాను, గుజరాత్ కి ప్లస్ కర్ణాటక ఇక్కడ తెలంగాణకి వెళ్తాము, మన యాక్సెస్ కూడా బాగుందని చెప్పి వాళ్ళు అక్కడ అఫెన్స్ చేసేవాళ్ళు. సో అందుకు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ముంబై నుంచి బయలుదేరుతారు, ఒక హైడ్ వెహికల్ తీసుకొని అక్కడ నుంచి దారిలో దొరికిన షాప్స్ ఇక్కడ కొన్ని వాళ్ళు సోలాపూర్లో చేశారు, కొన్ని ఆఫెన్సెస్ గుల్బర్గలో చేశారు, కొన్ని ఇక్కడ సంగారెడ్డిలో చేశారు, పటాన్చెర్లో ఇక్కడ మన దగ్గర కూడా చేయడం జరిగింది. దారిలో వచ్చే షాప్స్ పైన కానీ షాప్స్ ఉండొచ్చు, దుకాణం పైన వాళ్ళు నజర్ పెట్టేసి అక్కడ అఫెన్స్ చేయడం జరుగుతుంది. అట్లానే వాళ్ళు మొన్నే ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత, లాస్ట్ మంత్ బయలుదేరిన తర్వాత ఇక్కడ వాళ్ళు మియాపూర్ వచ్చిన తర్వాత ఈ రిలయన్స్ డిజిటల్ షాప్ చూడడం జరిగింది. అక్కడ ఆ షాప్ పైన వాళ్ళు కళ్ళు పడింది. అక్కడ వాళ్ళు షాప్ ని షటర్ లిఫ్టింగ్ చేసి అక్కడ ఉన్న మంచి మంచి సెల్ ఫోన్స్ ని దొంగతనం చేసుకుని పోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇది వాళ్ళు షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఇది. వీళ్ళు అంతకుముందు కూడా బ్రహ్మపుర పోలీస్ స్టేషన్ గుల్బర్గ డిస్ట్రిక్ట్ కూడా. ఓకేనా సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. లైవ్లో ఉందా? ఒక నిమిషం.